అస్సలాము అలైకుం భాయ్. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. భాయ్, మన పేరు, మనం అడ్రస్, ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పగలరు? ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్ గుండ్రల్ మండలం నరసాపురం విలేజ్. మీ పేరు ఏమన్నారు భాయ్? మహబూబ్ బాషా. మహబూబ్ బాషా భాయ్, ఇప్పుడు మన ఫామ్లో ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఎంత వెయిట్ తోటి ఉన్నాయి భాయ్ ఇప్పుడు? అంటే 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అబోవ్ 50 కిలోస్ లైవ్ వెయిట్, ఇంకొకటి వచ్చేసి అబోవ్ 30 కిలోస్ లైవ్ వెయిట్ ఉన్నాయండి. ఒకటి 50+ ఉంది, ఒకటి వచ్చేసి 30+ ఉన్నది. సో ఎవరైనా బయ్యర్స్ వస్తే ఎలా భయ్, లాట్ మీద ఎలా ప్రైస్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? మొత్తం బల్క్ మీద, బల్క్ మీద అయితే 43,000 పేర్ పడుతుందండి. సో 43,000 అనేది బల్క్ మీద. ఈ 50+ వరకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే భయ్, ఇది మీకు 50,000 జత చెప్పామండి పేర్. 50 కేజీల పైన బరువు ఉండేది 50+. సో 50,000 అనేది జత జత. సో ఇది 30 కిలోస్ ప్లస్ ఉన్నాయండి ఇవి. ఇవి మీకు 14 పీసెస్ ఉన్నాయి, మీకు అవి 30,000 పేరు పడుతుందండి. సో 30 కేజీల పైన బరువు ఉండేది వచ్చేసి మనకు 30,000 దాకా ధర పడుతుంది. 50 కేజీల పైన ఉండేటి వచ్చేసి 50,000 అనేది చెప్పినారు. బల్క్ మీద అయితే 43,000, 43,000గా దారం. ఇది బేరమా లేదంటే ఫైనల్ ప్రైస్? ఫైనల్ అండి. ఫైనల్ ప్రైస్ బేరాలు ఏమి బేరాలు అనేటివి ఏం లేవు, ఫైనల్ ప్రైస్ కింద మనకు నెల్లు ఇవి మార్చర్ల జాతికి సంబంధించిన 35 పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి. సో బక్రీద్ కాన్సెప్ట్లో ఇండివిజువల్గా కావాలన్నా కానీ ఒక్కొక్కటి కూడా ఇస్తారు కదా భాయ్? ఒక్కొక్కటి అంటే మీకు ఎక్కువ పడుతుందండి. ఎక్కువ పడుతుంది. సో బల్క్ మీద అమ్మాలనుకుంటున్నారు. సో 21 కానివ్వండి, లేదా 14 కానివ్వండి, లేదా మొత్తం 40-35 కావాలన్నా కట్టం మీద ఇస్తానని చెప్తున్నారు. సో ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడదాం. ఫామ్, షెడ్ అంతా చాలా భారీగా కట్టున్నారు. సో నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చండి. సో మహబూబ్ భాయ్, సో మన దగ్గర ప్రస్తుతానికి 35 పొట్టెలు అనేవి ఉన్నాయి. సో మీరు అయితే అనంతపూర్, అనంతపూర్ జిల్లా గుంతకల్లోకి వస్తుంది ఇది. మీరు మార్చర్ల జాతి ఎంచుకోవడానికి గల రీజన్ భాయ్, అంత దూరం వెళ్ళేసి ఆ జాతి తెచ్చుకోవడానికి? మన ఏరియాలో ఇవి ఎక్కువ పోతాయండి, బక్రీద్కి దీన్నే ఇష్టపడతారు. సో వెయిట్ గెయిన్ అంటే జాతి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి వెయిట్ గెయిన్ గురించే మాట్లాడుకుందాం. సో మీరు పొట్టేళ్ల ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఈ జాతి అయితే బాగుంటుంది అనేసి అనుకున్నారు. సో వెయిట్ గెయిన్ అనేది ఎలా ఉంది భాయ్, ఇది ఎంతవరకు అనుకున్నారు, ఎంతవరకు వచ్చింది? మంత్లీ మీకు 4-5 కిలోస్ గెయిన్ అవుతుందండి. మీరు అంచనా ఎంత అనుకున్నారండి, ఎంత వెయిట్ గెయిన్ వస్తుంది అనేసి? అంతే, నెలకి 4-5 కేజీలు వస్తుంది అనేసి అనుకున్నారు, 4-5 కేజీలు వచ్చింది కూడా. సో ఏ టైంలో స్టార్ట్ చేశారన్న మనం? నేను నవంబర్ ఎండింగ్లో తెచ్చుకున్నానండి. నవంబర్ ఎండింగ్లో 6 మంత్స్ అయింది. సో 6 మంత్స్ అయిపోయింది, మీరు అనుకున్న గెయిన్ అయితే కరెక్ట్గానే వచ్చింది. సో మొర్టాలిటీ రేషు ఎలా ఉందన్న? ఏం అంటే మేము స్టార్టింగ్లో మనం తెలుసుకున్నప్పుడు 3 చనిపోయాయండి. రీజన్ అన్నా? అంటే డాక్టర్ అవైలబిలిటీస్ ఉండవు. సో మనం కాల్ చేసినప్పుడు ఇప్పుడు అది ఫీవర్ వచ్చి ఉంటుంది, హెవీ ఫీవర్, 105-106 వరకు కూడా వచ్చినాయి చిన్నపిల్లలు. డాక్టర్స్ కాల్ చేస్తే నేను ఈవినింగ్ వస్తానని చెప్తారనమాట. అవైలబిలిటీ ఉండరు వాళ్ళు, ఆఫీస్ అవర్స్ చూసుకొని వాళ్ళ క్లినిక్ చూసుకొని వస్తారు. అంత లోపల ఇది చనిపోయింది. సో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంకి అందాక అందదండి. ఓకే. సో పోస్ట్ మార్టం ఏమైనా చేపించారన్నా? అదే కంటిన్యూస్గా అయినాయండి. 3 డెత్స్ అయిన తర్వాత నేను డాక్టర్ కాల్ చేశాను. ఆయన అలా కాదండి, నేను వస్తాను, వచ్చి పోస్ట్ మార్టం చేద్దామని చెప్పారు. వచ్చి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మాకు అర్థమైందండి, మా లివర్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నాయని చెప్పేసి. సో ఆయన సజెస్ట్ చేశారనమాట, సార్ మీరు రైతులు ఎవరైనా కానీ డాక్టర్లపైన డిపెండ్ అయ్యే కంటే మీరు సొంతంగా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటేనే బాగుంటాయని చెప్పి చెప్పారు. సో అప్పటి నుంచి మనకు అసలు మొర్టాలిటీ అనేది లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 మంత్స్ అయ్యింది, 4 మంత్స్ వరకు ఇప్పుడు ఒక డెత్ కూడా లేదండి. సో ఈ క్వశ్చన్ కాడి నుంచే, ఆయన చెప్పిన జవాబు కాడి నుంచే వేరే క్వశ్చన్ మాట్లాడుకుందాం. సో డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వబాకండి, మీరే చేసుకోండి అన్నారు. సో మీరు ఎలాగన్నా ఈ ఫామ్, ఈ పొట్టేళ్ళు, ఈ పెంపకం అనేది, సో మీకు ఏం అనుభవం ఉంది, ఎలా ఏం ఇన్స్పైర్ చేసి మీరు ఫామ్ అనేది స్టార్ట్ చేశారన్నా? అంటే ఒక సున్నత అండి ఇది. పొట్టేళ్ళ ఫామ్ అనేది మా ప్రవర్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ ప్రవర్తన చూసుకోండి ఇదే బిజినెస్ అనమాట. అంటే చర్వాళ్ళ మేకల పెంపకం. సో ఒకటి మనం దాన్ని పోషించేదానికి కూడా ఒక స్వభావం ఉంటుంది, ప్లస్ మనకు బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది. ఒకటి ఆయన సున్నత్ మనం ఫాలో అయినట్టు కూడా ఉంటుంది. సో ఈ అది ఒక్కటి ఉంటే సరిపోదు కదా, సో అది చేయడం వల్ల పుణ్యము అది అనేసి మీరు అంటున్నారు. బిజినెస్ పరంగా కూడా చూసుకోండి మీరు. అదే దాని గురించే వస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్, ఈ పొట్టేళ్ళు పెంచడం చేయడంలో ఎక్స్పీరియన్స్ అనేది? ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే
ఫిల్మ్ ఇండస్ట్రీ అండి నాది. సో అక్కడ నుంచి నేను ఏంటంటే వచ్చేసాను అవన్నీ నచ్చగా. సో ఇస్లాం తెలుసుకున్న తర్వాత నేను పూర్తిగా ఇటు వదిలేసాను అండి మొత్తము. సో ఇది బెటర్ అనిపించింది అండి. సో ఇప్పుడు బెటర్ అనడానికి ఒకటి మీరు అది చెప్పారు, రెండోది ఇంత చేస్తే ఇలా చేస్తే ఇంత వస్తుంది లేదా ఇలా చేస్తే ఇలా వస్తుంది అనేసి ఒక క్యాల్కులేషన్ అనేది ఉంటుంది కదా. అలాంటివి ఏం లేవండి క్యాల్కులేషన్. అంటే నేను కమర్షియల్గా మనం రాలేదు కదండి, ఏదో డబ్బులు సంపాదించాలని రాలేదు మనం. సో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, విలేజ్ బ్యాక్డ్రాప్ చాలా బాగుంటుంది, ప్లస్ సిటీకి దూరంగా ఉంటాము, ఫ్రెష్ ఉంటుంది, దానికోసం ఎంచుకున్నామండి. సో మీరు ట్రైనింగ్ క్లాసెస్ కూడా అటెండ్ చేశాను అన్నారు. ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉన్నాయండి. సో రాజస్థాన్ వీళ్ళు ఉన్నారు, దాంట్లో కూడా చేసాము. ట్రైనింగ్ క్లాసెస్కి ఇక్కడ రియాలిటీకి ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎలా ఉంది? వాళ్ళు థియరీలో వాళ్ళు చెప్తారండి, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయినామంటే చాలా బాగుంటుందండి. సో వాళ్ళు ఏమంటే మీరు ఇలా చేసుకుని పోండి, ఇలా చేసుకుని పోండి. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు థియరీలో చెప్తూ ఉంటారు అనమాట. సో మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పినట్లు ఫాలో అయినామంటే మనం సక్సెస్ అవుతాం. సో వాళ్ళు మీకు క్లాసెస్లో ఏదైతే చెప్పారో, సో ఇక్కడ మీరు ఏమైనా అప్లై చేశారా అది, దానివల్ల రిజల్ట్స్ ఎంతవరకు? చేసామండి. అంటే మనము మెడిసిన్ కానివ్వండి, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ప్రోటీన్లు రోగాలు వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేస్తారు చాలా మటుకు. సో మనం అలా కాదండి, ఫామ్లోకి అసలు రోగం రాగలకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాము. సో వ్యాక్సిన్స్ అవన్నీ వేస్తాము, అవన్నీ చేసుకుంటూ వెళ్తాం. సో రోగం వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే కూడా రాకముందే దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేది వాళ్ళు చెప్పే లెక్క. సో అది ఏం పద్ధతి ఉందన్న, అలా చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా రోగం రాకుండా ఉండాలంటే? లివర్ మెయిన్, లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో అవి లివర్ టానిక్స్ కానివ్వండి, మీరు ఆక్సిటెట్రాసైక్లిన్ అని ఉంటుంది అది కానివ్వండి, మీరు రెగ్యులర్ మంత్లీ ఇస్తా ఉండాలండి. అది వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే కన్నా అది మనకు తక్కదండి. ఒక్కసారి మీరు డివార్మింగ్ లేట్ చేసుకున్నా కూడా బేదులు అయినా అనుకోండి, దానికి మోషన్స్ అవుతాయి, మోషన్స్ అయినా అంటే మీకు 3-4 kilos తగ్గిపోతుంది, లాస్ అవుతుంది. సో అక్కడ కాకుండానే హెల్తీగా ఉండాల అనిమల్ అంటే కన్నా మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. లివర్ టానిక్ ఇవ్వడం, డివార్మింగ్ చేయడం, తర్వాత 6 months ఒకసారి, 5 months ఒకసారి డివార్మింగ్ చేస్తాం. మంత్లీ ఆక్సి టెట్రాసైక్లిన్ ఉంటుంది అది ఇస్తాము, తర్వాత లివర్ టానిక్స్ ఇస్తాము మంత్లీ. ఇవన్నీ చేసుకుంటాం. లివర్ టానిక్ నెలకు ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఒకసారి ఇస్తున్నామండి. అలాగా దాంట్లో పద్ధతి వేరండి. మనం యాజ్ పర్ ట్రైనింగ్ మనం చూసుకునేది ఏంటంటే, వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే ఒకేసారి 10 ml ఇచ్చేస్తారండి. మేమేం చేస్తారంటే 5 ml 3 days ఇస్తాం. 5 ml 3 days, 3 days పర్ మంత్ కంటిన్యూగా ఇస్తాం. 3 రోజులు వరుసగా అది కోర్స్ అనమాట అది. సో దానివల్ల ఏమవుతుందంటే లివర్ బాగా ఫంక్షనింగ్ అవుతుంది, ఆకలి కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువ తింటుందండి. సో అలాగే ఇంజెక్షన్ ఏదో చెప్పారు మీరు, అది ఎందుకు యూస్ చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం అన్న? ఆక్సిటెట్రాసైక్లిన్ అది కూడా లివర్కేనండి. అది నెలకొకసారి ఇస్తాము, 2 ml ఇస్తాం. సో ఫీట్ ప్రకారంగా ఎటువంటి మీరు తీసుకున్న ట్రైనింగ్లో ఇక్కడ ప్రాక్టికల్గా జరగడానికి ఫీడ్ పరంగా ఎటువంటిది వాళ్ళు? కాస్టేనండి, కాస్టే. వాళ్ళు ఏంటంటే 13 rupees మొత్తం అయిపోవాలంటారు, 15 rupees మొత్తం అయిపోవాలంటారు. ఒక రోజుకి ఖర్చు, ఒక రోజుకి ఒక పొట్టేళ్ళకి ఒక రోజు ఖర్చు 13 rupees 15 rupees కంటే ఎక్కువ పెట్టకూడదు అంటారు. ప్రాక్టికల్గా అది హైలీ ఇంపాసిబుల్ అండి. సార్ క్లాస్ గురించే మాట్లాడుకుందాం మనం. 13 rupees 15 rupees అంటే ఏ ఫీడ్ ఎలాంటి టైంలో యూస్ చేయాలా, ఏం చెప్పినారు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పడం ఏంటంటే సూపర్ నెంపర్ వద్దంటారు, వాళ్ళు సూపర్ నెంబర్ వేయకూడదు అంటారు. తర్వాత సైలేజ్ ఉంది, సైలేజ్ 2 పూట్లు ఇవ్వండి, ఒక పూట డ్రై గ్రాస్ చిన్నగా పొట్టు కావండి, ఏదైనా కానీ డ్రై మ్యాటర్ అది ఇవ్వండి. తర్వాత 4 o'clock అలా కాన్సల్టెన్సీ ఇవ్వండి అని చెప్పి చెప్తారు. దానాలు, దానా ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. సో అది వాళ్ళు చెప్పేది 15 రూపాయల లోపల ఖర్చు పెట్టండి. 15 రూపాయలు మొత్తం సైలేజ్ వచ్చేసి కేజీ 6 రూపాయలు. 6 రూపాయలు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ వేసుకుంటే ఎక్కువే అవుతుంది. అవునండి. వేరుచెనగ వచ్చేటప్పటికి మీకు ఉండే వసతి ప్రకారం అది కూడా కేజీ 6-8 రూపాయలు పడుతుంది. సో 16 రూపాయలు అక్కడే అయిపోయినాయి. ఇంకా మెయింటెనెన్స్ ఉంది. మెయింటెనెన్స్ అంటే ఈ మందులు అనేసి లేదా కరెంట్ బిల్లులు అనేసి మీ రోజువారి ఇంపాసిబుల్ అండి. అది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఏంటంటే బయట తిప్పుకొని వస్తారు, ఫార్మింగ్ చేస్తారు. మేము ఫార్మింగ్ అసలు ఎక్కడ చేయలేదండి. మేము ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక 60-40 ఏదైనా మీకు సైట్ ఉన్నా కూడా దాంట్లో షెడ్ వేసుకొని పొడేలు పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, యూరో గ్రేజింగ్లో బయటికి వెళ్ళకుండా. బయటికి వెళ్ళకుండా
సో ఈ డ్రై ఫాడర్ మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా డ్రై ఫాడర్ మీదే చేస్తూ ఉన్నారు, మీ షెడ్యూల్ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పింది వాళ్ళు పెట్టమన్నారు అనేది, మీరు కొంచెం మార్పులు జరుపు చేసుకున్నాము. అదే ఎలా చేసి? ఇంకోటి ఏంటంటే లేబర్ కూడా అండి, చాలామంది ఏమంటారంటే పొద్దున్న 6 గంటలకు దాన్ని పెట్టేసేయాలి, బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేసేయాలి, తర్వాత నైట్ కూడా పెట్టాలి అంటారంట. నేను నా షెడ్యూల్ ఎలా అంటే 9 o'clock నేను వస్తాను ఫామ్ కుంటకల్ నుంచి 15 kilometers, 9 o'clock వస్తాను, 9 o'clock మార్నింగ్ సెలే చేస్తాను, 2 kilos ఉంటుంది, దాంట్లో 1 kilo మార్నింగ్ ఇచ్చేస్తా, తర్వాత హ్యాపీగా పడుకుంటాము, 1 o'clock లేస్తాం, 1 o'clock మళ్ళీ ఒకసారి డ్రై ఇచ్చేస్తా వేరుశనగ, వేరుశనగ పొట్టు, తర్వాత మళ్ళీ 4 o'clock వరకు ఏం లేదన్నమాట, మళ్ళీ 4 o'clock ఒకసారి వేరుశనగ ఇస్తా పొట్టు, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 6 o'clock మనం మళ్ళీ సైలేజ్ ఇచ్చి వెళ్ళిపోతానండి. సో ఈ సైలేజ్ అనేది ప్రతిరోజు ఎంత అవసరం పడుతుందన్నా, ఎంత ఇస్తున్నా? 2 kilos ఇస్తున్నాను, 2 kilos ఇస్తున్నాను అన్ని పొట్టళ్ళ కలిపి. ఒక్కొక్క అదే కదా, ఒక్క పొట్టళ్ళ పొట్టళ్ళకి 2 kilos ఉంటుందండి, 1 kilo వేరుశనగ వేరుశనగ పొట్టు. సో దానా అనేది మనకు ఒక 50 grams 100 grams అట్టేసుకుంటున్నారా? 150 grams, 150 grams అనేది దానా వేస్తున్నారు. దీనివల్ల గ్రోత్ అనేది ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బాగుందండి. మనకి ఇంకోటి ఏంటంటే సైలేజ్లోనే మీకు మొక్కజొన్న ఉంటుంది, సో మనము చిన్నపిల్లల నుంచి 8 months వచ్చేంత వరకు కూడా నేను దానా యూజ్ చేయలేదండి. ఓకే, దాని తర్వాత నేను దానా మళ్ళీ యూజ్ చేశాను. సో ఈ 6 months పీరియడ్లో మీరు చేస్తూ ఉండేది 6 నెలలు అయింది, మీరు ప్లానింగ్ అనేది దానికంటే ముందు 1-2 సంవత్సరాలు కూడా ప్లానింగ్ ఉండి ఉంటుంది చెయ్యాలా అనేసి. ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో మీరు ఇంత తెలుసుకునేసి ఇన్ని క్లాసులు అటెండ్ చేసి కూడా నేను ఇది రాంగ్ స్టెప్ వేసాను అనేది ఏదైనా ఉందన్నా? ఏం లేదు, అంటే బయ్యింగ్ యానిమల్ సెలెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయిందండి. పిల్లలు కొనడంలో మోసం ఉంటుందండి, ఏ మార్కెట్కి వెళ్ళండి మీరు మోసం అనేది ఉంటుంది కదా. స్టార్టింగ్లోనే మనకి ఏమైందంటే 12,500 మనకు పడిందండి కాస్ట్ ఒక జత ఒక పిల్ల. సో అక్కడ మనకు ప్రాబ్లం అయిపోయింది, సరైన ప్రాపర్ మనకి ఛానల్ లేదు, ఇంకా మనకు దొరకడంటే ఎదగడమే కదా అంతే. సో పిల్లలు కొనేటప్పుడు అనేది కొద్దిగా ఎక్కువైందండి, ఎక్స్పైర్ అయింది అక్కడ. సో ఇప్పుడు ఈ పీరియడ్ కూడా నేను ఈ బ్యాచ్ మొత్తం కూడా నాకు ట్రైనింగ్ పీరియడ్ అనుకుంటున్నాను అండి, ప్రాక్టికల్ పీరియడ్ థియరీ అయిపోయింది, సో ప్రాక్టికల్గా మనం ఉందన్నమాట. సో ఇప్పుడు మీ అందాజులో లాస్ట్ టైం కొన్న పిల్ల ఏజ్ ఎంత ఉండిందండి? నేను కొన్నప్పుడా, నేను కొన్నప్పుడు 6 months బిలో ఉండిందండి. 6 months బిలో ఉండింది, 6 months బిలో ఉండే పిల్ల 12,000 to 12,500 మీరు కొన్నారు. ఈసారి మీరు కొంటే ఎంత వయసు పిల్ల కొనాలనుకుంటున్నారు, ఎంత ప్రైస్ దానికి పెట్టాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ బ్రీడ్ ఎంచుకుంటామండి. ఈసారి బ్రీడ్ నెల్లూరు జుడిపి అనుకుంటున్నామండి. ఓకే, నెల్లూరు జుడిపి ప్లస్ నెల్లూరు రెడ్ కానీ సింధనూరు అవి పెడదాం అనుకుంటున్నామండి. సో అది ఎన్ని నెలల వయసు ఉండాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం? 3 to 4 months, 3 to 4 months ఉండేది. సో ఈసారి బ్రీడ్ మారుస్తున్నారు, తర్వాత ఏజ్ కూడా మార్చాలని ప్లానింగ్లో. 3 months కంటే ఇప్పుడు వాళ్ళ డాక్టర్ నాకు ఇంతకుముందు కూడా సజెషన్ ఏం చేశారంటే 3 months కంటే ఎక్కువ ఏజ్ ఉండాల, షీప్ని 3 months కంటే ఎక్కువ మేపకూడదు అంటున్నారు. ఎక్కడన్నా కానీ అండి, ఇప్పుడు 4 months బాడీ గ్రోత్ అనేది ఒక పీరియడ్ ఉంటుంది అన్నమాట దానికి. దాని తర్వాత దాని బాడీ మెయింటెనెన్స్ కోసం అది తింటుందే తప్ప మీరు ఎంత తినిపించినా కూడా గ్రోత్ దానికి షీట్లోనే వెళ్ళిపోతుందండి అంతా. సో మనం అది గ్రోత్ అయ్యేటప్పుడే మనం పెట్టుకోవాలా, పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసాలి. సో మనం ఎక్కువగా నెల్లూరు జుడిపి ఫార్మ్స్ ఎక్కువ ఎసెట్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నగారు ఇప్పుడు బాబుబాయ్ చెప్పిన లెక్క ప్రకారం ఈ నెల్లూరు జుడిపి బ్రీడ్ అనేది 9 నెలల దాకా తన లైఫ్ టైంలో పుట్టిన కాడి నుంచి 9 నెలల దాకా 40 kgs అనేటివి బరువు రావాలండి. దాని తర్వాత ప్రతి నెల పెరగదు, ఈ 9 నెలల్లో నెలకి 4.5-4 kgs అనేది బరువు పెరుగుతుంది. ఆ తర్వాత అనేది నెలకి 4 kgs అనేది రాదు, 1 kg, 1.5 kgs అలా బరువు పెరుగుతుంది. అదే అన్నగారు చెప్పేది ఏం చెప్తున్నారంటే డాక్టర్లు ఆయనకి ఇచ్చిన క్లాసెస్లో ఏంటంటే ఒక పీరియడ్ అనేది ఉంటుంది, ఆ పీరియడ్ లోపల మీరు అమ్మేయాలి. ఆయనకి చెప్పిన పీరియడ్ వచ్చేసి 3 months. సో 5 months పిల్ల మీరు కొంటే 3 months పెంచుతారు, 8 months వస్తుంది, 8 months అది 30 kgs అలా లైవేట్ వచ్చి ఉంటుంది, 25-30 అనేది అమ్మేయవచ్చు. సో నెల్లూరు జుడిపి గురించి మాట్లాడుకుంటే ఆ 8 months వచ్చేటప్పటికి సేమ్ అది కూడా 35 ఆ రేంజ్లో ఉంటుంది. సో 5 months పిల్ల మీరు కొన్నప్పుడు ఒక 3 months మ్యాక్సిమం అంటే 4 months అనేది పెంచుకునేసి మార్కెట్ అనేది చేసేయవచ్చు. సో ఆ కాన్సెప్ట్ తోటి సో బ్రదర్ వెళ్ళిన క్లాసెస్ కానీ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ అది నేర్పుతూ ఉంది ఆయనకి. సో ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 13-15 rupees లోపల ఖర్చు పెట్టుకోవాలా అంటున్నారు అనేసి. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎంతవరకు ఖర్చు వస్తుందన్న ఒక రోజువారీగా చూసుకుంటే? 30 rupees వస్తుందండి.
30 రూపీస్ దాకా, అంటే ప్రతి నెల వచ్చేటప్పటికి 900 రూపాయలు పొట్టల మీద ఖర్చు వస్తూ ఉంది. నెలకి 4 కేజీలు లెక్కన యావరేజ్గా లైవ్ అయితే వేసుకున్నా కానీ, సో 2 కేజీలు మాంసం వస్తే 1 కేజీది దానికే వెళ్ళిపోతుంది, 1 కేజీ మన మెయింటెనెన్స్కి ప్రాఫిట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. మహబూబాయ్ మీ షెడ్ చూస్తే చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు, కానీ జీవాల నెంబర్స్ చాలా తక్కువ ఉంది. సో ఆ షెడ్ గురించి మాట్లాడుకుందాం. షెడ్ కెపాసిటీ ఎంతనా ఇది? ఇది 250 to 300 కెపాసిటీ అండి. ఇది ఇప్పుడు ఇది ట్రైలర్ మాత్రమే అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు లేబర్స్ మీద డిపెండ్ అయినామంటే ఏమవుతుందంటే ముంచేస్తారు అనమాట ఓనర్ని. సో అలా ఉన్నారు, వాళ్ళని కూడా బ్లేమ్ చేసేదేం కాదు. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందామని చెప్పి మేము ఇది ప్రాక్టికల్గా మేము తీసుకున్నామండి. దీని తర్వాత మనము లార్జ్ స్కేల్లోనే వర్క్ చేయాలని చెప్పి డిసైడ్ అయినాము. సో అన్నగారి కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉందండి. ఈ మాట నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. సో అన్న చెప్పే లెక్క ఏంటంటే, మన దగ్గర లేబర్ పనిచేసేటప్పుడు మనం అతనికి పని చెప్పాలా, సో ఇది దీని పని, ఇది దీని షెడ్యూల్, ఇది అందుకనేసి ఇది ఎలా ఉంది అనేసి మనం అతనికి చెప్పేటట్టుగా ఉంటే ఆ ఫామ్ సక్సెస్గా ఉంటుంది. అవతల పక్క నుంచి లేబర్ మనకు చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ ఫామ్ నిలబడదు. దీనికి ఈరోజు ఈ మంది వేయాలా, దానికి ఇది వేయాలా, ఇది చేయాలా అంటే మెయింటెనెన్స్ తన చేతుల్లో ఉండేసి అతను ఏం చెప్తే అది మనం వినేటట్టుగా ఉంటే మాత్రం షెడ్ ఆ ఫామ్ ఖచ్చితంగా ఫెయిల్లోకే వెళ్తుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే అది దగ్గుతుంది దానికి ఈ మందే, రే ఇది తుమ్ముతుంది దానికి ఆ మందే అనేసి మనం ఎప్పుడైతే చెప్తామో, మనకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ విషయాలు, అప్పుడు మాత్రమే ఆ ఫామ్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. సో అలాగే షెడ్ ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉందన్నది? ఇది 60x60 అండి. 60x60 60x60. సో ఎంత ఖర్చు వచ్చేసిందన్న? 25 లాక్స్ వరకు వచ్చిందండి. 25 లాక్స్ అప్పుడులోనే, ఇప్పుడు ఎక్కువ ఉంది. సో 2020 అప్పుడు కిలో వచ్చేసి ఐరన్ మీకు 65 పడింది, 63 రూపీస్. 3-4 సంవత్సరాల క్రితం చేసిన షెడ్ ఇది. సో నా ఈ ఎలివేటెడ్ షెడ్ అనేటప్పటికి చాలామంది మనకు షెడ్ వేసేవాళ్ళు కావాలా, షెడ్ వేయడానికి ఎవరు వేస్తున్నారు ఇలాంటివి చెప్తున్నారు, మీరు ఎలా చేశారు నా షెడ్ గురించి? అంటే మా ఫ్రెండ్స్ అండి అంతా. ప్లానింగ్ మీది, ఐడియా మీది, మెజర్మెంట్ మీది, మీరు చెప్తే వాళ్ళు చేశారు, లేబర్స్కే చేశాను. సో ఇదేనండి, ఇలాగే చేసుకోవాలా, ప్రత్యేకంగా ఎవరు వచ్చి చేయరు, మీ కాన్సెప్ట్ మీ ఐడియా ఏందో చెప్తే వాళ్ళు చేస్తారనమాట. చెక్కలు వేసున్నారు కింద, కర్రలు తీసి వేసి బోల్ట్ ఫిట్టింగ్ చేస్తున్నారు. సో ఇలా బోల్ట్ ఫిట్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే మేకులు కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఇప్పుడు మీకు 3 ఇయర్స్ అయింది షెడ్ కట్టి, అలాగే పొట్టేళ్ళు కూడా దించేస్తున్నారు. సో చెక్కలు బెస్ట్ అనిపిస్తుందా ఇప్పుడు మీరు చేసి ఉండేది, లేదంటే ప్లాస్టిక్ వెళ్ళి ఉంటే మంచిది అనిపిస్తుందన్నా? అంటే ఫస్ట్ మనం ప్లాన్ చేసినప్పుడు ప్లాస్టిక్ వద్దన్నారండి. ప్లాస్టిక్ ఎందుకు వద్దన్నారంటే అది యూరిన్ చేసినాక సోక్ ఇది చేయదన్నమాట. అచ్చా, వాటర్ అది వాటర్ పీల్చుకోదన్నమాట. సో దాని ఇన్ఫెక్షన్ దానికే అవుతుంది మొత్తం, అవును ప్రాబ్లం అవుతుందని చెప్పి చెప్పారు. సో దీనికి వెళ్ళిపోయాం. దీంట్లో మనకి డ్రాబ్యాక్ ఏంటంటే చెక్కలు ఊడిపోవడము, దాంట్లో మళ్ళీ కాలు ఇరుక్కోవడము, కాలు ఇరిగిపోతున్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో కొద్ది కర్ర ఎండే కొద్ది బెండ్ అవ్వడం, బెండ్ అవ్వడం, వాటర్ పడిందంటే మాత్రం బెండ్ అవుతాయి ఇవి, అప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది, గ్యాప్ వచ్చేస్తుంది, ఇరిగిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ బెటర్ అనిపిస్తుంది నాకు కూడా, బెటర్ ఆప్షన్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ సో కింద ఎలివేటెడ్ ఎంత హైట్ పెట్టారన్నా? ఇది 7 ఫీట్ పెట్టాము. 7 ఫీట్ హైట్ పైక్ అన్నా? పైన 15 ఫీట్. 15 ఫీట్ ఈ ఫ్లోరింగ్ పై నుంచి 15 ఫీట్. రీజన్ అన్నా ఎందుకు అలా పెట్టారనే దానికి? అంటే హీట్ అండి, హీట్ తక్కువ ఉంటుంది, గాలి కూడా చాలా బాగా మంచిగా ఇస్తూ ఉంది. సో ఈ హైట్లో మనకు ఒక 5 ఫీట్ అనేది మీరు గ్యాప్ ఇచ్చున్నారు మెష్ చేసి, మిగతా అది రేకులు ఉన్నాయి. ఈ వాన జల్లు రావడం చేయడం అలాంటిది ఏం జరగలేదు? అంటే దాన్ని కవర్ చేసుకోవచ్చండి. మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేను తెచ్చిన 1 మంత్కే స్కిన్ డిసీజ్ వచ్చినాయి, మొత్తం బొచ్చంతా ఊడిపోవడము, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నమాట. మరి నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే అతను ఆయన ఏమన్నాడంటే, మీరు బయట తిప్పడం లేదు కదా, సో డి విటమిన్ డి తగ్గినా కూడా మీకు ఆ ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్పారన్నమాట. సో మనకి ఈ షెడ్ చాలామంది ఏం చెప్తారంటే ఈస్ట్ వెస్ట్ షెడ్ వేసుకోండి అంటారన్నమాట. ఇప్పుడు మనది షెడ్ ఉన్నది వచ్చి నార్త్ సౌత్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు సన్ రైజింగ్ కూడా మనకి ఎండ పడుతుంది అనిమల్స్ పైన, సన్సెట్లో కూడా మనకి ఎండ పడుతుంది అన్నమాట. సో అట్లా మనకి యూజ్ అవుతుంది, దానికోసం పెట్టాము. మొత్తం సెంటర్ వరకు సన్ రైజ్ అనేది వస్తాయి, వస్తుంది ఎండ వచ్చినప్పుడు. సో ఆ గ్యాప్ ఉంటే మనం వర్షం రాకుండా కవర్ చేసుకోగలం, కవర్ చేసుకోవచ్చు, ఎండ వస్తే మంచిది కదా. అది ఒక పాయింట్. సో ఈసారి మనకు 300-250 అనేది 300 వరకు చేసుకోవాలి. 50% బ్రీడింగ్, 50% ఫ్యాటనింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. రెండు చేయాలనేసి ప్లానింగ్.
సో భాయ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్, అంటే మీరు చెప్పినట్టుగా నేను చూసిన ఫామ్స్ అన్నిట్లో అందరూ చేసేది అదే మాట యూస్ చేస్తున్నారు. సో ఇది బిజినెస్ కంటే ఎక్కువగా ఒక సున్నత్ వాళ్ళు చేశారు అనే కాబట్టి మనం చేస్తున్నాం అనేసి చెప్పారు అందరూ కూడా. అయినా కానీ మనకు కూడా మనం ఇంత కష్టపడినా కానీ ఒక రూపాయి అనేది ఉండాలి. సో మీ పొట్టేళ్ల పెంపకం అనేది ఎలా ఉంది మీ లెక్కలో? మనం పెట్టిన పెట్టుబడి చాలామంది వీడియోస్లో నెలకి మనం పెట్టిన ప్రాఫిట్ 3 నెలలకు డబల్ అనేసి ఇలా అనేసి థంబెల్స్ వీడియోస్ చూస్తూ ఉంటాం, మీ లెక్క ప్రకారం ఎలా ఉంది? నేను వ్యూవర్స్కి నేను ఏం చెప్పడం అంటే యూట్యూబ్ని వదిలేయలేండి, యూట్యూబ్ని ఫాలో అయినామంటే మాత్రము ఇంకా నాశనమే. సో ఎలా అదేంటండి, ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఏం కావాలి, వ్యూస్ కావాలి. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నేను 100,000 సంపాదించినాను, 10 లక్షలు సంపాదించినాను, 30 లక్షలు సంపాదించినాను అంటారు. దానివల్ల ఏమవుతుందంటే తెలుగున్నోడు కూడా దుంకేస్తున్నాడు దీంట్లోది, చూడడంలో లోతు ఎంత ఉందని చెప్పేసి. సో యూట్యూబ్ చాలా దారి తీస్తుంది. దానికోసము ప్రాక్టికల్గా నువ్వు చేయాలనుకుంటే మినిమం మీకు నెలకు 100,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అండి. 100 పొటైన్లు గాను మొత్తం పోయి లేబర్ ఇవ్వ వాళ్ళ ఫుడ్ ఫీడింగ్ అంతా పోయి కూడా 100 పొటైన్లకి 100,000 రూపాయలు మీరు సంపాదించుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చండి నెలకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు తెచ్చుకోవడం కూడా ఏంటంటే పొటైన్ల పిల్లలు లైవ్ వెయిట్గా తెచ్చుకోవాలి, లైవ్ వెయిట్కి అమ్మాలి, 450 కావచ్చు, 500 కావచ్చు. ఆ మధ్యలో మీరు వెయిట్ గెయిన్ చేశారు కదా, అది మీ ప్రాఫిట్. లైవ్ వెయిట్లో ఎవరు ఇవ్వటం లేదు కదా, ఇస్తున్నారండి కొన్ని ఫార్మ్స్ ఇస్తున్నారు, మనం చేసుకోవాలి. అలీఖాన్ గారిని పట్టుకుంటే తెలుసు లైవ్ వెయిట్లో వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఉన్నారండి కర్ణాటక సైడ్ ఇస్తున్నారు. తర్వాత మన తెలంగాణలో కూడా ఇస్తున్నారు లైవ్ వెయిట్ పిల్లలు. ఇంకొకటి మహబూబ్ భాయ్ ఒక క్వశ్చన్ ఇక్కడ నేను మీకు పర్సనల్గా అంటే కౌంటర్ అనుకోవచ్చు, క్వశ్చన్ కాదు. ఇప్పుడు మీరు అన్నారు యూట్యూబ్ని చూస్తే చేస్తే నాశనమే ఇంకా అనేసి. సో ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్లోనే మాట్లాడుతున్నారు, మీరు కష్టాలు చెప్పారు, ప్రాక్టికల్ ఏదుందో చెప్పారు, అలాగే ఇంకొకటి కూడా చెప్పారు. ఇప్పుడు లాభం విషయానికి వచ్చేటప్పటికి 100,000 రూపాయలు సంపాదించవచ్చు అనేసి మీరు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు అవతల వాళ్ళు తీసుకోవాలి మాటని? అంటే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే మెడిసిన్ కావచ్చు, విషయం కావచ్చు అండి, దానికి ఎంతవరకు వాడుకున్నామంటే మెడిసిన్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ఏంది, మనం పబ్లిసిటీ చేసుకుంటున్నాం నా ప్లాట్ఫామ్ని. ఇప్పుడు నేను ఎవరు కొనకపోతే నాకు లాసే కదండి. సో నేను ఆ అడ్వర్టైజ్మెంట్కి నేను వాడుకుంటున్నాను, మార్కెటింగ్ కోసం నేను చేసుకుంటున్నా. అంతేగాని నేను వచ్చేసి నేను పెట్టి నేను 1 సంవత్సరం కూడా కాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్యాచ్లో నాకు లాస్ అని చెప్పుకోవచ్చు. లేదంటే నేను ట్రైనింగ్ ఖర్చు ఇక్కడ 100,000 కావచ్చు, 200,000 ఎంతైతే లాస్ ఫీజు అనేది ఎంతైతే లాస్ అయిందో అది నా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం నేను ట్యూషన్ ఫీజు అనుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు దానికోసం నేనేం చేస్తున్నానంటే నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్పడం లేదండి, నేను చూపిస్తాను కావాలంటే మీకు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నేను జాబ్స్ కోసం ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు, ఇప్పుడు నేను ఇన్ని పొటైలు పెట్టుకున్నాను, ఇంత అమ్ముకున్నాను, నాకు 200,000 లాభం వచ్చేసింది. ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్. ఇప్పుడు అతన్ని కన్సల్ట్ కాడు, అరే నేను కూడా పెట్టుకుంటా పొటైన్లు. అతను ఎవరైతే చేస్తున్నారో అతన్ని కన్సల్ట్ చేసి సజెషన్ తీసుకోవడం లేదు, యూట్యూబ్లో చూసి పెట్టేసాను అంతే కదండి. మనం యూట్యూబ్ని ఎట్లా వాడుకోవాలా, నాలెడ్జ్ కోసం వాడుకోవాలా. అంతేగాని ఇప్పుడు తెలియని వాళ్ళు చాలామంది దుంగతారండి. ఇప్పుడు డబ్బులు ప్రతి ఒక్కరితో ఉన్నాయండి, ఇంతకుముందు అంటే డబ్బులు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు పెడతారు, అత్తమామలన్న పెడతారు, లేదంటే తల్లిదండ్రులను పెడతారు. డబ్బులు మ్యాటర్ కదండి ఇక్కడ. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే నేను పెట్టిస్తాను చేసుకోండి, తెలియదు దుంకేస్తాడు, అరే లాస్ అంట. సో మహబూబ్ భాయ్ ఇంకొక రిక్వెస్ట్ ప్లస్ క్వశ్చన్. సో ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు కానీ, లేదా పని లేని వాళ్ళు కానీ, లేదా పనికి పోవడం ఇష్టం లేదు, ఇంటి దగ్గరే పని చేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ పొట్టేళ్ల పెంపకం చేయాలంటే ఎన్ని పొట్టేళ్లతోటి స్టార్ట్ చేయాలా? ఒకటి, అది లేబర్ని పెట్టుకుంటే ఎలా చేసుకోవాలా, సొంత వాళ్ళు ఉంటే ఎలా చేసుకోవాలా? ఈ దీని మీద సెల్ఫ్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సెల్ఫ్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుంటే మాత్రము డిపెండెన్స్ ఉండకూడదు. లేబర్ ఏదో చేస్తున్నాడు, నా ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే నేను అక్కడికి రాను, నేను అక్కడికి పోను, అదంతా కదా ఆటోమేటిక్గా అటకొండలో అమలు పడుతూ ఉండాలండి. నా పని నేను చేసుకుంటా ఉంటా, ఏదో 10,000 సాలరీ కానివ్వండి, నేను చేసుకుంటా ఉంటా, సైడ్ బిజినెస్ కట్ చేసుకుంటా, అది పడతా ఉండాలి, అది రాంగ్ అండి. నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి జాబ్ కూడా వదిలేస్తావు, దీన్ని కరెక్ట్ పెట్టుకుంటే బయ్యరు సేలరు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ ఉంది, బయ్యర్ లేరు, ఇబ్బంది పడతారు. ఇవన్నీ కరెక్ట్గా మేనేజ్మెంట్ అండి. ఏ ఒక్కటి మీరు లేజినెస్ ఉన్నా కూడా వెళ్ళిపోతున్నాను. కరెక్ట్ ప్లాన్ చేసుకుంటారు స్టార్టింగ్ 100-50. అదేంటున్నాను, హోల్సేల్ బిజినెస్ అంటే 100 మినిమం, దాని కింద దిగకూడదు. మీరు ఏదో చిన్నగా నేను చేసుకుంటాను, 10 పెట్టుకుంటాను. ఇప్పుడు చాలామంది పెట్టుకుంటారు, ఇంటి దగ్గర పెట్టుకుని సంపాదించుకుంటారు, అట్లా వేరే. ప్రొఫెషనల్గా చేయాలంటే 100 మినిమం, 100 అనేది ఫ్యాట్నింగ్.
సో మీ లెక్క ప్రకారము ఇప్పుడు మీరు అన్నారు, ఆల్రెడీ చెప్పేశారు నెలకి 100,000 రూపాయలు అనేది 100 పొట్టేళ్ళ మీద సంపాదించవచ్చు అనేది. సో మొర్టాలిటీ రేషియో అనేది కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ, 100 పొట్టేళ్లలో ఒక 5 పిల్లలు పోయినా మనకు ఆ ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతుంది. 110 అనిమల్స్ తీసుకోవాలా, 10 మనమే కాదనుకోవాలని, ఒకవేళ ఉన్నాయంటే అల్హమ్దుల్లా 100, లేదు అంటే ఇంకా దాన్ని మొర్టాలిటీ అనేది కామన్ కామన్ అండి ప్రతి ఫామ్లో. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే 1-2 చనిపోతే బిజినెస్ బంద్ చేసుకోకూడదని, ఇది చావు బతుకులేదు మన చేతిలో ఉండదు అనమాట. మనం ఎంతవరకు ఎంత దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి, మెడిసిన్ కానివ్వండి. ఇంకోటి ఏంటంటే ఈ నేను చెప్పిన థీరీకి యూజ్ చేసినానంటే అసలు డిజీజ్ రావండి మామూలుగా జనరల్ జనరల్ ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ ఇవి చేసుకుంటూ పోయినామంటే అసలు డిసీజ్ రావండి. ఇప్పుడు కరెక్ట్ వెదర్ చేంజింగ్ ఉంటుంది, ఆ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. మహబూబ్ భాయ్ ఇంకా ఫీడ్ గురించి మాట్లాడాం, ఫీడ్ మీరు ఏమిస్తున్నారో తెలుసుకున్నాం, షెడ్ ఖర్చు ఎంత అయిందో తెలుసుకున్నాం, మీ ప్రాక్టికల్ థియరీ కూడా తెలుసుకున్నాం. ఇంకా నేనే ఒక చిన్న ఇదిగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి థంబెల్ నేను 25 లక్షల పెట్టుబడి నెలకి 100,000 రూపాయలు ఆదాయం అనేసి పెట్టాలనుకుంటున్నాను, మీరేం చెప్తారు? వద్దండి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి, ఒకటి షెడ్ ఖర్చు వచ్చేసి 25 లక్షలు. షెడ్ ఖర్చు మనము ఆదాయానికి పెట్టుబడి కాదండి, అది మీరు 10,000 సంపాదించినా కూడా 25 లక్షలు షెడ్ చేయాల్సిందే, మీరు 25 లక్షలు నెలకు సంపాదించినా కూడా షెడ్ చేయాల్సిందే. నా నేను అనుకునేది షెడ్కి ఇంత ఖర్చు పెట్టాను, పొట్టేళ్ల పెంపకంలో 100,000 రూపాయల నెలకు ఆదాయం చేయవచ్చు అనేటట్టుగా నేను పెట్టాలనుకుంటున్నాను. ఈ షెడ్లో మేము ఇంకా మల్టీ టాస్క్ చేసుకున్నాం కానీ, ఇదే కాకుండా కోళ్ళు ఉంటాయి ఫ్యూచర్. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకోలేదు, ఆల్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ పెట్టుకోవాలి. చాలా సంతోషం మహబూబ్భాయ్, మంచి టైం ఇచ్చేసి మనకు మంచి విషయాలు అనేవి చెప్పడానికి ట్రై చేస్తారు. సో బ్రదర్ దగ్గర ఇప్పుడు మనకు మార్చల్ల జాతికి సంబంధించినటువంటి మొదటి బ్యాచ్ అనేవి ఉన్నాయండి, ఆ వీడియోలో నెంబర్స్ అనేవి ఉన్నాయి, ఆ నెంబర్స్ కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి. సో మార్కెటింగ్ మొదటి బ్యాచ్ అన్నగారిది. సో ఇంకా బెస్ట్ కావాలా, ఇంకా మీరు అనుకున్న 250కి రేంజ్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భాయ్. శుక్రియా భాయ్, థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ, అస్సలాం అలైకుం.